कांग्रेस बीजेपी पार्टीलकु बीआरएस पार्टी अभ्यर्थी चल्ला धर्मारेड्डी सवाल विसिरारु दम्मुंटे कांग्रेस बीजेपी अधिकारंलो उन्न राष्ट्रालो इच्चिना हामीलु नेरवेर्चि तेलंगाणकी रावालनि अन्नारु हन्मकोंड जिल्ला नडिकुड मंडलंलोनि पलु ग्रामाल्लो चल्ला एन्निकल प्रचारं निर्वहिंचारु कांग्रेस पार्टी की 60 ఏళ్ళు అవకాశం ఇస్తే మరో అవకాశం ఇవ్వాలని కల్లబొల్లి మాటలు చెబుతోందని అలాంటి వారిని ప్రజలు తరిమి కొట్టాలని అన్నారు డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ అడ్రస్ లేకుండా పోతాయని అన్నారు పంచాయతీ పాలకవర్గ సభ్యులు గాని కార్యకర్తలు ఇంతమంది అతని వల్ల లాభపడ్డ కార్యకర్తలు ఇంతమంది నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు మోటార్లు మీటర్లు పెట్టమంటాడు ఈయన కరెంట్ ఇచ్చినట్టు ఇయాల ఎన్ని మోటార్లు పెట్టుకున్నా ఎంత పెట్టుకున్నా ఒక్క మోటార్ కూడా బిల్లు లేకుండా మీటర్ లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఇస్తాడు ఇది వాస్తవం కాదా నేను ఎందుకు అంటున్నా అంటే ఇయాల కాంగ్రెస్ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు 200 రూపాయలుగా పెన్షన్ అని శాదగాని కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు నర్సకపల్లిలో 40 మందికి మాత్రమే ఉండే అధికారం కాంగ్రెస్ ఉన్నప్పుడు 40 మందికే పెన్షన్ వచ్చేది నర్సకపల్లిలో ఇట్లాంటి ముస్లాం ఎక్కడన్నా ఎదురై అయ్యా బాణేవనుకో వీణేవనుకో రాష్ట్రాల్లో నాకు అడిగితే మేము అధికారులను అడిగినప్పుడు అధికారి ఒక మాట అన్నాడు నాతోటి సార్ నర్సకపల్లి 40 మందికి ఇస్తున్నాం ఆ 40 మంది కంటే మరి ఈమెకు ఎక్కువ వయసు ఉన్నది ఈమెకు ఇవ్వలేదు అని అంటే ఆ ఊళ్ళో 40 కన్నా ఎక్కువ శాంక్షన్ లేవు సార్ ఆ ఊళ్ళో ఎవరన్నా ఒక్కరు చనిపోతే మాత్రమే ఆమెకి ఇస్తా అని చెప్పేది గలాంటి బుద్ధున్న కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్తాడు రేవంత్ రెడ్డి నన్ను గెలిపియండి 6 గ్యారంటీ పథకాలు నేను 4000 ఇస్తా పెన్షన్ 4000 ఇస్తా అంటాడు శాదగాని మాటలు 4000 కాదు ఆనాడు 2000 రూపాయలు ఇవ్వలేను నువ్వు ఇవాల అధికారంలో రాష్ట్రంలో గాని కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం ఉన్నా ఆ రాష్ట్రంలో 4000 ఇచ్చి ఇక్కడికి వచ్చి చెప్తారు అంటారు